Hello friends, welcome to Jayasri's Kitchen and Tips. Irozu ee video lo manam normal ga etuvanti fry items lekapoyina manam appadalanu veyin chestam. Peddal nunchi pillal varaku andaram chaala ishtanga tintamu. Kani veetini veyinchetappudu oil annadi ekkuva paadavadam jarugutu untundi. Ala kaakunda undalante ee vidhanga try chesi chudandi. Oka tissue paper kanivandi ledha oka cotton cloth kani teeskoni okoka appadam paina unnatvanti pindini anta kuda ee vidhanga క్లీన్ చేసేసుకోవాలి. ఈ పిండి అన్నది మనం అప్పడాలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసము ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని చల్లుతారు. సో ఆ పిండి అంతా మన ఆయిల్ అడుగున భాగానికి వెళ్ళిపోయి ఆయిల్ అన్నది పాడవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనం ఆయిల్ అన్నది నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగిలిన వీడియోస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్లీన్ చేసిన అప్పడాలలోంచి ఎంత పిండి వచ్చిందో. టిష్యూ పేపర్ లేకపోతే నార్మల్ కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చు, కానీ న్యూస్ పేపర్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ప్రింట్ ఉంటుంది కదా, మనం తినే ఫుడ్ ఐటెం కాబట్టి న్యూస్ పేపర్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇక్కడ అన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పిండి వచ్చిందో. సో ఈ పిండి అంతా అడుగు భాగానికి చేరిపోతుంది ఆయిల్కి. అదేవిధంగా వీటిని వేయించేటప్పుడు ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఆయిల్ అన్నది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలానే వీటిని వేయించేటప్పుడు ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడైతే మనకి అవి నీట్గా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అన్నది ఎక్కడా కూడా మనకి కలర్ చేంజ్ అవ్వలేదు, అదేవిధంగా అందులో నుంచి పిండి అన్నది మనకి ఆయిల్ మీద రాలేదు. ఈ ప్రాసెస్లో ఎన్ని అప్పడాలైనా మనం ఈ విధంగా వేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా వేయించిన ఈ అప్పడాలను ఒక గిన్నెలో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్నామంటే ఆయిల్ అన్నది గిన్నె అడుగు భాగానికి వచ్చేస్తుంది. ఒక్కదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.